జోగులాంప గద్వాల జిల్లా ఆలంపూర్ తాలూకా ఇటికెల మండలం తిమ్మాపూర్ గ్రామంలో బీజేపీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రాష్ట్ర నాయకురాలు డికే అరుణమ్మ, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పిలుపు మేరకు ఇటికెల మండలం అధ్యక్షుడు జగదీష్ ఆధ్వర్యంలో తిమ్మాపురం గ్రామంలో వరిధాన్యం పిఎస్ఈఎస్ సెంటర్ కొనుగోలు కేంద్రంలో అక్కడ రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తూకం వేసి 10 రోజులు అయినా వరిధాన్యాన్ని సంచుల్లో వేసి అక్కడే ఉంచారు. అదేవిధంగా ఆ ధాన్యాన్ని ఎక్కడికి పంపకుండా అక్కడే ఉంచడంతో రైతులకు చాలా ఇబ్బందికరంగా మారింది. వాహనాలను ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని పంపాలని, ఎప్పుడైనా ప్రభుత్వం స్పందించి రైతుల ఆవేదనను అర్థం చేసుకుని త్వరగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రావాల్సిన అమౌంట్ వారికి చెల్లించాలని మండల అధ్యక్షుడు జగదీష్ డిమాండ్ చేశారు. అక్కడ రైతులకు తాగటానికి కూడా వాటర్ సరిగా లేదు. అంతేకాకుండా అక్కడ ఒకవేళ వర్షం పడితే ధాన్యం తడవకుండా ఉండటానికి టార్పల్ కూడా లేవు. రైతులే స్వయంగా వారి వారి టార్పల్ను తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రధాన కార్యదర్శి ఎంజి అశోక్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షులు కార్యదర్శి వెంకటేష్, శ్రీనివాసరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న, రాష్ట్ర నాయకురాలు డికే అరుణమ్మ, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అది మాట అను సందేశం అనుసారం ఈరోజు తిమ్మాపురం గ్రామంలో మన రైతుల సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ తూకం వేసి కూడా వారం రోజులైంది, ఇంతవరకు ఒక దారి కూడా రాలేదు. అదేవిధంగా వాళ్ళకి కరువు ఎంత పోతుంది, కరువు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి టయానికి 40.5 తీసుకుంటున్నారు సార్. 40 ఇప్పుడు రైతుల సమస్య కాదు సార్, ట్రాన్స్పోర్ట్ సమస్య. మనం కూడా ట్రాన్స్పోర్ట్ సమస్య వల్ల రైతులకు ఇబ్బంది కలిగింది. గాని సంచులు కూడా రావట్లేదంట, వాళ్ళే స్వయంగా తాటిపాలు తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు కూడా దొరికిన పరిస్థితి ఉంది. ఇక్కడ అదేవిధంగా మజ్జిగ కూడా లేదు. ఈరోజు కూడా ట్రాన్స్పోర్ట్ రాక 4 రోజులైంది. చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ ఈ తిమ్మాపురంలో. మండల అధ్యక్షుడు జగదీష్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. తరుగులు 1.50 గ్రామ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. తర్వాత తూకాలు వేసినటువంటివి ఇక్కడ 4 రోజులైంది ఇక్కడ స్టాక్ చేసి. ఈ స్టాక్ చేసిన తర్వాత కూడా రైస్ మిల్లుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎంత నష్టం వస్తుందో అది కూడా రైతుల పైన భారం వేయడం జరుగుతుంది.